స్టూడెంట్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బ్రిడ్జ్ కోర్స్ దిస్ ఈస్ ఫర్ లెవెల్ త్రీ ఫర్ సిక్స్త్ సెవెంత్ అండ్ ఎయిత్ కండక్టింగ్ బై సమగ్ర శిక్షా సిద్దిపేట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ టుడే మైసెల్ఫీ అజయ్ కుమార్ రెడ్డి ఎస్ఏ మ్యాథమెటిక్స్ జెడ్పిహెచ్ఎస్ కుకునూర్పల్లి మండల్ కొండపాక్ టుడే అవర్ టాపిక్ ఈస్ రేషనల్ నెంబర్స్ ఈరోజు మన అంశం ఆకరణీయ సంఖ్యలు ఆకరణీయ సంఖ్యలు తెలుసుకునే ముందు మనం నేచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు లెక్కించడానికి వీలయ్యే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు దీనిని ఎన్ చేత సూచిస్తారు ఎన్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ టు ఇన్ఫినిటీ ద లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఈస్ వన్ అండ్ ద నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ ఈస్ ఓల్డ్ నెంబర్స్ రిప్రజెంటెడ్ బై డబ్ల్యూ పూర్ణ అంకాలు సహజ సంఖ్యలకు సున్నాను చేర్చడం ద్వారా వచ్చే సంఖ్యా సమితిని పూర్ణాంకాలు అంటారు సున్నా నుండి మొదలై అనంతం వరకు ఉంటాయి ఆ తర్వాత రుణ సంఖ్యలు ధన సంఖ్యలు సంఖ్య శూన్యం మూడింటినీ కలిపి పూర్ణ సంఖ్యలు అంటాం ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలను జర్మనీలో జాలెన్ నెంబర్స్ అంటారు దీనిని జెడ్ జడ్ చే సూచిస్తారు మైనస్ ఇన్ఫినిటీ నుండి ప్లస్ ఇని ఇన్ఫినిటీ వరకు ఈ నెంబర్స్ ఉంటాయి ఇప్పటి మనం ఈ సంఖ్యలన్నిటిని పూర్వ తరగతులలో నేర్చుకున్నాం ఇక్కడున్న సంఖ్యలన్నింటినీ చూడండి ఇవి పై మూడు సంఖ్యా సమితిలో ఎందులో ఉంటాయో చూడండి వన్ పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ త్రీ ఫోర్ మైనస్ జీరో పాయింట్ జీరో జీరో వన్ మైనస్ సెవెన్ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ పాయింట్ సిక్స్ వన్ బై టూ మైనస్ ఫోర్ బై సెవెన్ వన్ బై టూ ట్వంటీ టూ బై సెవెన్ ఈ అంకెలు లేదా నెంబర్లు దీస్ ఆల్ నెంబర్స్ బిలాంగ్స్ టు విచ్ నెంబర్ సిస్టమ్ రైట్ టు గెట్ ద ఆన్సర్ వియర్ వీఆర్ ఫైండింగ్ ఆల్ డెసిమల్ నెంబర్స్ అండ్ ఫ్రాక్షన్స్ దీస్ నెంబర్స్ ఆర్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్ పీబై క్యూ రూపంలో ఉండే సంఖ్యలను అకర్ణీయ సంఖ్యలు అంటారు దీస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్ ఆర్ ఓషన్ నెంబర్స్ పీబై క్యూ వేర్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో లెటస్ డిస్కస్ అబౌట్ రేషనల్ నెంబర్స్ అకర్నీయ సంఖ్యలను సంఖ్య రేఖమై ఏ విధంగా చూపుతారో ఇప్పుడు చూద్దాం రిప్రజెంటింగ్ రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్ రిప్రజెంట్ త్రీ బై ఫోర్ ఆన్ నెంబర్ లైన్ టూ రిప్రజెంట్ త్రీ బై ఫోర్ వీ షుడ్ టేక్ ఆల్ ద ఫ్రాక్షన్స్ లైక్ దిస్ జీరో బై ఫోర్ వన్ బై ఫోర్ టూ బై ఫోర్ త్రీ బై ఫోర్ అండ్ ఫోర్ బై ఫోర్ లేటెస్ట్ డ్రా వన్ నెంబర్ లైన్ అండ్ స్టార్టింగ్ విత్ జీరో అండ్ All the numbers representing the above. Here, the first line indicates 0 and the last one indicates 1. Here, we are dividing 0 to 1 into equal 4 parts. How? 0 by 4, 1 by 4, 2 by 4, 3 by 4, and 4 by 4. Any proper fraction indicates or lies between 0 and 1. ఇక్కడ మనకు మనం తీసుకున్నటువంటి భిన్నము త్రీ బై ఫోర్ ఇది ఒక క్రమ భిన్నం క్రమ భిన్నము ఎల్లప్పుడూ సున్నా మరియు ఒకటి మధ్యలో ఉంటుంది ఏ క్రమభిన్నం తీసుకున్నా జీరో నుంచి మొదలై ఆ క్రమభిన్నంలో ఉన్నటువంటి హారం సంఖ్య వరకు ఈ విధంగా రాసుకోవాలి ఇక్కడ జీరో జీరో బై ఫోర్ అంటే జీరో ఫోర్ బై ఫోర్ అంటే వన్ కాబట్టి మనకు కావాల్సింది త్రీ బై ఫోర్ కాబట్టి త్రీ బై ఫోర్ ఇక్కడ ఉంటుంది జీరోకు ఎడమ వైపు మైనస్ వన్ జీరోకు కుడివైపు ప్లస్ వన్ ఉండడాన్ని మనం నెంబర్ లైన్ పైన గమనిస్తాం మైనస్ వన్ ప్లస్ టూ ఈ నెంబర్ పైన త్రీ బై ఫోర్ ఇక్కడ ఉంటుంది ఈ విధంగా మనం ఒక క్రమభిన్నాన్ని లేదా ప్రాపర్ ఫ్రాక్షన్ నెంబర్ పైన నెంబర్ లైన్ పైన ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం లెటర్స్ రిప్రజెంట్ ఎనీ రేషనల్ నెంబర్ ఆన్ నెంబర్ లైన్ ఫైవ్ బై త్రీ హియర్ వీ హవ్ టేకెన్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అపక్రమ భిన్నాన్ని అకరణీయ సంఖ్య అపక్రమ భిన్నాన్ని సంఖ్యా రేఖపై ఏ విధంగా సూచిస్తామో చూద్దాం అపక్రమ భిన్నం ముందుగా మనం మిశ్రమ భిన్నంగా మార్చుకోవాలి ఇక్కడ ఐదును మూడిచే భావిస్తే మూడు ఇంటూ ఒకటి మూడు మిగతా రెండు బై మూడు ఈ విధంగా ఒక పూర్ణ సంఖ్య మరియు ఒక క్రమభిన్నం ఈ విధంగా రెండు భాగాలుగా ఐదు బై మూడును మిశ్రమ భిన్నంగా మార్చుకోవాలి ఫైవ్ బై త్రీ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫైవ్ షుడ్ బి డివైడెడ్ బై త్రీ హెన్స్ వి గెట్ వన్ హోల్ టూ బై త్రీ నౌ వన్ ఆఫ్టర్ వన్ ఇట్ రిప్రజెంట్ ఆన్ నెంబర్ లైన్ ఫైవ్ బై త్రీ విల్ బీ ఆన్ బిట్వీన్ వన్ అండ్ టూ నౌ లెటర్స్ డ్రా ఆల్ ద నెంబర్స్ Representing 2 by 3, we should start with 0 by 3, 1 by 3, 2 by 3, and 3 by 3. Draw a number line and write all the parts representing 0 by 3, 1 by 3, 2 by 3, and 3 by 3. Here, 0 by 3 is nothing but 1 plus 0, and it is 1. 1 plus 0, it is 1, and 1 plus 3 by 3, it is 2 here. Now, రైట్ వన్ హియర్ అండ్ టూ హియర్ హౌ ఇట్ బికమ్ వన్ యూ మైట్ మై హండర్స్టూడ్ ఇది వన్ ఏ విధంగా అయిందో మీకు అర్థమై ఉంటుంది వన్ ప్లస్ జీరో బై త్రీ జీరో బై త్రీ అంటే జీరో వన్ ప్లస్ జీరో వన్ ఇది వన్ త్రీ బై త్రీ అంటే వన్ వన్ ప్లస్ వన్ అంటే ఇది టూ వన్ కంటే ముందు జీరో టూ తర్వాత త్రీ నవ్ దిస్ ఈజ్ ద నెంబర్ లైన్ మనకు కావాల్సింది ఫైవ్ బై త్రీ అంటే వన్ ప్లస్ టూ బై త్రీ వన్ ప్లస్ టూ బై త్రీ అంటే ఈ విధంగా ఒకటికి రెండుకు మధ్యలో మూడు సమభాగాలలో రెండో భాగం మనకు ఫైవ్ బై త్రీని సూచిస్తుంది ఈ విధంగా మనం అపక్రమ భిన్నాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ షుడ్ బి రిప్రజెంటెడ్ ఆన్ నెంబర్ లైన్ లైక్ దిస్ ఇన్ దిస్ వే వీ షుడ్ రిప్రజెంట్ ఎనీ రేషనల్ నెంబర్ లెటర్స్ రైట్ ఎనీ టూ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఫోర్ అండ్ ఫైవ్ వీ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ టూ నెంబర్స్ దేర్ ఆర్ టూ మెథర్స్ ఫస్ట్ వన్ ఈజ్ మీన్ మెథడ్ మనం ఏవైనా రెండు సంఖ్యల మధ్య ఎన్ని అకర్ణీయ సంఖ్యలైనా రాయవచ్చు ఫస్ట్ది సరాసరి పద్ధతి మనం ఇక్కడ మీన్ ఆఫ్ ఫోర్ అండ్ ఫైవ్ తీసుకోవాలి నాలుగుకు ఐదుకు మధ్యలో ఒక మధ్య నెంబర్ను అంటే దీ వీటి యొక్క సరాసరి వీటి మధ్యలో సూచిస్తుంది ఈ రెండింటి యొక్క మొత్తాన్ని రెండు చే భాగిస్తే మనకు వీటి మధ్య నెంబర్ వస్తుంది ఒక సంఖ్యా రేఖ పైన నాలుగును మరియు ఐదును then the middle -est number between 4 and 5 represents the 9 by 2. After finding that we have to find again the middle number of 4 and 9 by 2 and 9 by 2 and 5. Like this we can continue our process for any number of terms. So like that we can insert any number of rational numbers between two numbers. Now let us take the

సెవెంటీన్ బై ఫోర్ అండ్ నైన్ బై టూ ఇన్ దిస్ మేనర్ వీ కెన్ రిప్రజెంట్ ఎనీ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ నవ్ లెటస్ కమ్ టు సెకండ్ మెథడ్ వెన్ వీఆర్ ఇన్సర్టింగ్ టూ రేషనల్ నెంబర్స్ వీ షుడ్ మల్ వీ షుడ్ మేక్ ఇన్ టు దీస్ టూ యాజ్ ఫ్రాక్షన్స్ అండ్ మల్టిప్లై బై త్రీ మల్టీప్లై ఫోర్ అండ్ ఫైవ్ విత్ త్రీ బై త్రీ మనం ఇక్కడ ఎన్ని రేషన్ నెంబర్స్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే దాని తర్వాత ఉన్న సంఖ్య చే ఈ రెండింటిని భిన్నాలుగా మార్చుకోవాలి ఫోర్ని ఫైవ్ ని త్రీ బై త్రీ చే గుణించగా ట్వెల్వ్ బై త్రీ అండ్ ఫిఫ్టీన్ బై త్రీ వచ్చింది ఇక్కడ లవాలు వేరైనప్పటికీ హారాలు సమానంగా ఉండడం చేత మనం ఈ పన్నెండు తర్వాత నుండి పదిహేను మధ్యల వరకు ఉన్నటువంటి ప్రతిదీ మనం ఇక్కడ రాసుకొని వాటి రెండింటి మధ్యలో ఉన్నటువంటి అక్కర్నే సంఖ్యలను మనం ఇక్కడ చేర్చవచ్చు పదమూడు బై నాలుగు మూడు పద్నాలుగు బై మూడు అనే రెండు పన్నెండు బై మూడు పదిహేను బై మూడు మధ్యలో ఉంటాయి హియర్ ఇట్ ఈస్ ఆస్క్డ్ దట్ టూ రేషనల్ నెంబర్స్ దెన్ వీ షుడ్ మల్టిప్లై విత్ త్రీ బై త్రీ If it is asked with three rational numbers, then we should multiply with 4 by 4. So, according to the question, based on the question, we should process. Now, draw a number line and write 4 indicates one mark here, and one more mark indicates 5. And equal 3 intervals we have to make because here we have multiplied with 3 by 3. Then we should make it into 3 equal intervals. Now, this is 4 that is nothing but 12 by 3 and this is 13 by 3 and here 14 by 3 and it is 15 by 3 that is 5 so now we inserted two rational numbers and represented on the number line these are the things we studied today now take your textbook and try to note the questions in your notebook and try to solve all these questions represent the numbers on the number line and represent a Five rational numbers and find some noted number lines given in your do this. Try to discuss with your students and with your teachers. Thank you, one and all.